నుంచి ఈయనదైతే దానికి వచ్చే కిక్కే వేరు అన్నట్టుంది. సో అభినవ్ గోమటం విల్ స్పీక్ నౌ. కమల్ హాసన్. మొత్తం అందరు మాట్లాడేశారు, నేను ఇప్పుడు ఏది మాట్లాడినా ఎవరో మాట్లాడినట్టే ఉంటుంది. సైకో వివేక్. బట్ నేను చాలా ఐ ఫీల్ ఐమ్ లక్కీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. అంటే సినిమా అరే తెలుగు తెలుగు ఇప్పుడే విశ్వ అంటున్నాడు, అరే నాకు తెలుగులో మాట్లాడాలంటే అనవసరంగా ఇంగ్లీష్ వచ్చేస్తుందిరా అని. తర్వాత శ్రీనివాస అవసరాలు ఇక్కడ, ఇప్పుడు శ్రీనివాస అవసరాల గారు మంచిగా తెలుగులో మాట్లాడారు. రచ్చ చూడక నన్ను అట్లా, డోంట్ సీ మీ. సో నేను కూడా తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తా. బట్ నాకు ఈ సినిమాలో అఫ్కోర్స్ సినిమాలో యాక్ట్ చేయడం ఇట్స్ ఆల్వేస్ ఐ లైక్, సినిమాలో యాక్ట్ చేయడం ఐ లైక్. బట్ ఈ సినిమాలో ఎస్పెషలీ ఈ సినిమాలో ఉండడానికి మొట్టమొదటి కారణం స్టోరీ కంటే ముందు కూడా శ్రీనాథ్ గారు అండి. శ్రీనాథ్ గారు నిజంగా నేను ఇది ఒకనొక ఇయర్లో కొంచెం బాగా ఆ సినిమా ఈ సినిమా ఈ సినిమా ఆ సినిమా అని ఒక కాలు ఒక చెయ్యి ఇటు ఒక నెత్తి ఎక్కడో అట్లా ఉన్న టైంలో హీ కాల్డ్ మీ. సరే ఏంటి కాల్ చేశారు కదా అని ఆఫీస్కి వెళ్ళా, స్టోరీ చెప్పారు, నాకు నచ్చింది. కానీ మనసులో మాత్రం నేను అనుకున్నా నేను ఈ సినిమా ఎట్లాగో చేయలేను. చెప్పారు, ఓకే థ్యాంక్ యూ. ఫోన్ చేసినప్పుడు అదే చెప్దాం అనుకున్నా, నేను అదే చెప్పా కూడా. చెప్తే అసలు సార్ అంటే అప్పుడప్పుడు మనం వింటాం పర్సివేరెన్స్ డిటర్మినేషన్ అని. నాకు ఫస్ట్ వెన్ హీ ట్రై టు గెట్ మీ ఇన్ టు ద ఫిలిం, నేను అప్పుడు ఐ సా అరే సార్ ఇన్ని ఇట్లా అడుగుతున్నారు ఏంట్రా ఇది, మేబీ వీ షుడ్ బీ అ పార్ట్ ఆఫ్ ఇట్ పార్ట్ ఆఫ్ ఇట్ అనుకొని ఇంకా మా మేనేజర్ తోటి కూర్చొని వీ వర్క్డ్ అవుట్ డేట్స్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ సినిమాలో నేను చేసినందుకు సార్. ఈ సినిమాలో నేను చేసింది ఏదైనా కానివ్వండి దాని క్రెడిట్ మీకే సార్, దానికి మీకే. నేను యూజువల్గా అట్లా క్రెడిట్ అట్లా ఇవ్వ నో. యాక్చువల్లీ డైలాగ్లో ఒక 60-70% ఇవి ఉంటే దాన్ని మీరు 200% తీసుకెళ్లారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అభినవ్ గారు నెక్స్ట్ కూడా మస్త్ షేడ్స్ ఉన్నాయి అనుకుంటే ఇంకోటి కూడా చేస్తున్నారు, దాన్ని కూడా చూస్తే ఇంకా మీరు మస్త్ షేడ్స్ ఉన్నాయని అనుకుంటారు. ప్లీజ్ కంటిన్యూ బ్రదర్. సో ఈ సినిమాలో ఉండడానికి కారణమైతే శ్రీనాథ్ గారే. థ్యాంక్ యూ సార్, మీకున్న క్లారిటీకి మీకున్న విజన్కి మీరు 100% సినిమాను అలా తీశారు. ఈ సినిమా క్రైమ్ కామెడీ కానీ రేపు ఫెబ్సెకండ్ థియేటర్లలో చూడకపోతే అదో పెద్ద క్రైమ్, చూడకుండా ఉండకండి. ప్లీజ్ ప్లీజ్ వాచ్ ద ఫిలిం ఆన్ ఫెబ్సెకండ్. ఐ హ్యావ్ మెట్ సమ్ డిఫరెంట్ పీపుల్ ఆన్ దిస్ టీమ్. Of course, Srinivas Avasarala garu, always loved your films and your writing and everything. Nen malli English lo maatladutunna, but I can't help. But it was nice for how many hour days manam panjesam, ekku rojulu kaadu, but still I really liked that energy give and take. It was amazing, sir. Nice. Vishwa and Naresh, my real brothers. రియలీ ఇట్ వాజ్ సో నైస్. అసలు నరేష్ అయితే అరే హీస్ అ వెరీ డిఫరెంట్ పర్సనాలిటీ. సెట్ మీదకి అంత ఎక్కువ తన పర్సనాలిటీని తీసుకురాడు, బట్ బ్రేక్స్ టైంలో మేము కూర్చొని మాట్లాడుకునేటప్పుడు అచ్చా నువ్వు ఇది కూడా చేస్తావా, నువ్వు అది కూడా చేస్తావా, ఇది కూడా చేస్తావా అని. అసలు వీ రియలీ కనెక్టెడ్ ఆన్ డిఫరెంట్ టాపిక్స్. ఐ రియలీ లైక్ నరేష్ అగస్త్య ఫర్ హిజ్ ఆఫ్ స్క్రీన్ యాక్టివిటీస్ విచ్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. బేసికలీ స్కాండలస్ కాదు, ఇంట్రెస్టింగ్. దే ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. విశ్వ కూడా, విశ్వ ఈజ్ నాట్ జస్ట్ అన్ యాక్టర్, హీజ్ అ ప్రొడ్యూసర్ ఆల్రెడీ. ఆల్రెడీ సినిమా తీసిండు. పరేషాన్ ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా? విశ్వ. ఏంది కిందికి చూస్తున్నావు, ఇది సిగ్గుపడుతున్నావు ఇప్పుడు? నో బట్ అట్లా శ్రీనాథ్ గారి మళ్ళీ అగైన్ హీస్ డైవర్స్ బ్యాక్గ్రౌండ్, జర్నలిస్ట్ అట, దానికంటే ముందు వాళ్ళ ఊర్లో ఒక బైమంత్లీకి రాసేవారట స్టోరీస్. ఇట్ ఈస్ సో నైస్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ మొన్న ప్రమోషన్స్ అప్పుడు అనుకుంటా మా రాజ్గారి దినచర్య అది విని నేనైతే అమ్మ టైం మేనేజ్మెంట్ అంటే ఇట్టుంటుంది అన్నమాట అని తెలుసుకున్నా. అసలు అమేజింగ్ సార్, వాట్ ఆ టైం మేనేజ్మెంట్. మీరు వేరే బిజినెస్లో ఉండి మళ్ళీ ఇది కూడా సినిమాలు కూడా టేకప్ చేయడం ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్.
నాకు ఒకటే జాబ్ ఉంది సినిమాలు చేయడము, నాకు ఎంత కష్టం అవుతుందో నాకు తెలుసు. సో బట్ దెన్ ఇట్స్ రియలీ అడ్మిరబుల్. సో ఈజ్ మా ఇంకో ప్రొడ్యూసర్ భాను గారు. సార్ ఇట్స్ జస్ట్ అ డైలాగ్ రియలీ, యూ క్యాన్ షేక్ హ్యాండ్స్ విత్ మీ. అది ఇట్స్ జస్ట్ అ డైలాగ్. బట్ ఈవెన్ హీ యూజువలీ బిహైండ్ ద సీన్స్ బట్ ఇమెన్స్ సపోర్ట్. సో ఇట్ వాజ్ రియలీ గుడ్. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. దీని తర్వాత శ్రీనాథ్ గారితో 100% పనిచేస్తా. నేను శ్రీనాథ్ గారిని అడగాల్సిన అవసరం లేదు, శ్రీనాథ్ గారు నన్ను అడగాల్సిన అవసరం లేదు, అంతే కదా సార్. నేను ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ టు ఆస్క్ హిమ్. ఐఎమ్ డెఫినెట్లీ వర్కింగ్ అగైన్ అండ్ అగైన్. సో సినిమా మళ్ళీ మార్కే రాబిన్ గారు, యువర్ మ్యూజిక్ ఆల్వేస్ ఎంజాయబుల్. ఐ థింక్ నేను మీ మ్యూజిక్లో ఒకటి నోటీస్ చేసింది ఏంటంటే, నేను ఫస్ట్ సెల్ ఫోన్లో విన్నా, ఐ థింక్ యువర్ మ్యూజిక్ షుడ్ బి హర్డ్ ఆన్ స్పీకర్స్. స్పీకర్స్లోనే వినాలి స్పీకర్స్. నేను ఇవాళ వింటే ఇంకా బాగుండింది. నేను మొన్న మన ఆఫీస్లో స్పీకర్లో విన్నా, అరే ఇది చాలా బాగుంది, ఇంతకుముందు విన్నానే ఇది అన్నట్టు, బట్ అది ఫోన్లో విన్నా. బట్ సో వెరీ గుడ్ మ్యూజిక్ మ్యాన్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ ఫైట్ మాస్టర్ గారు, థ్యాంక్ యూ. నాతో ఏం ఫైట్లు చేయించలేదు, బట్ థ్యాంక్స్, థ్యాంక్స్ అలాట్. లాస్ట్కి మాట్లాడిస్తే కవర్ చేసా కదా, ఆమ్ ఐ గుడ్? ఇట్స్ గుడ్ ఓన్లీ నో. సో బట్ దెన్ థ్యాంక్ యూ సార్. మీ ఫ్యామిలీకి స్పెషల్ మెన్షన్ ఫర్ దేర్ సపోర్ట్ టు యూ. అండ్ రాజ్ సార్ మీ నాన్నగారికి కూడా నమస్తే సార్. మీరు మీరు ఫార్మింగ్లో ఉన్నట్టున్నారు, వెరీ నైస్. ఫార్మర్స్ సన్ బికమింగ్ అ ప్రొడ్యూసర్, అది కూడా ఫస్ట్ టైమే, దట్ ఈస్ అమేజింగ్. థ్యాంక్ యూ ఆల్, ప్లీజ్ వాచ్ ద ఫిలిం ఆన్ Feb 2nd. మీకు బోర్ కొట్టదు, మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా సార్ తీశారు, మేమందరం కూడా చాలా బాగా యాక్ట్ చేసాం. బట్ యా, ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ ఇన్ థియేటర్స్ ఆన్ Feb 2nd. యూ గైజ్ విల్ హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ గైజ్, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ అభినవ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గీత గారు, థ్యాంక్స్ అలాట్ నన్ను లాస్ట్కి పిలిచినందుకు, థ్యాంక్స్. ఎస్, అలా హోల్డ్ చేసాం అనమాట మేము మిమ్మల్ని, మీ స్పీచ్ని. అండ్ థ్యాంక్ యూ అందులో లాస్ట్.